హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్. మరి ఈ మధ్య కాలంలో అయితే అండి, ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు కదా. మనకి మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే ఇవ్వడం లేదు. సో మరి గవర్నమెంట్ బ్యాన్ చేశారంటే మనం కూడా పాటించాలి కదండి. సో మరి అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేనైతే నేను యూజ్ చేస్తున్న ఓల్డ్ కుర్తీస్ ఉంటాయి కదండి, అవి పక్కన పడేస్తూ ఉంటాం కదా. మరి ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు క్లాత్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేయాలని చెప్తున్నారు కదా. సో మరి బయట కొనకుండా మనం ఇంట్లోనే చాలా సులువుగా క్లాత్ బ్యాగ్స్ అనేవి తయారు చేస్తాం. చూస్తున్నారు కదండి, ఈ చాలా యూస్ఫుల్ అయిన క్లాత్ బ్యాగ్ మీరు కూడా తయారు చేసుకోవాలని ఉంది కదా. మరి చాలా సులువైన పద్ధతిలో మీకు ఈరోజు నేర్పిద్దామని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా అయితేనే అండి, నేను ఓల్డ్ కుర్తీ అనేది తీసుకున్నాను. మోస్ట్లీ ఈ క్లాత్ బ్యాగ్స్కి మనము జార్జెట్ కానీ, షిఫాన్ కానీ, క్రేప్ కానీ ఇటువంటి క్లాత్స్ యూజ్ చేసామంటే చాలా డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. సో మరి కాటన్ క్లాత్ కన్నా ఇవైతే చాలా రోజులు చిరిగిపోకుండా ఉంటాయండి. సో నేనైతే ఇక్కడ క్రేప్ క్లాత్ కుర్తీ అనేది తీసేసుకుంటున్నాను. సో ముందుగా నేను కుర్తీకి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో మరి ఇదైతే క్రేప్ క్లాత్ కాబట్టి అండి, మనం వాష్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా డ్యూరబిలిటీ అనేది వస్తుంది. సో ముందుగా పీస్ అనేది కట్ చేసుకున్నాను కదా. సో దీనికి నేను మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఈ పార్ట్ అనేది 27 లెంగ్త్ ఉందండి. ఇక విడ్త్ కూడా చూపిస్తాను. విడ్త్ అనేది 15½ అయితే ఉందండి. మీ ఇష్టం లెంగ్త్ ఎంతైనా తీసుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ కుర్తీ ఉన్న లెంగ్త్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఈ కుర్తీ ఇంతే లెంగ్త్ ఉంది కాబట్టి ఆ లెంగ్త్ నేను యూజ్ చేసుకుంటున్నాను. సో మరి తర్వాత మీరేం చేయాలంటే మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అంటే 4 ఫోల్డింగ్స్ అండి, చూస్తున్నారు కదా. ఫస్ట్ సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము కుర్తీస్కి వాటికి నెక్ స్లీవ్స్ అనేవి కట్ చేస్తాం కదండి, అదే ప్రాసెస్లో మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ విడ్త్ అయితే పెట్టుకున్నానండి పైన. ఇక కింద వచ్చి 4½ పెట్టుకున్నాను. సో ఈ విధంగా ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది గీసుకోండి. తర్వాత మనము ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. మనం మెజర్మెంట్ లేకుండా కూడా మనము ఇలాగా రౌండ్ అనేది వేసుకోవచ్చు అండి. కొంతమందికి బిగినర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను. సో 3 4½ తీసేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇక సైడ్లో కూడా 5 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. 5 ఇంచెస్ తీసుకొని ఎడ్జ్లో మనకి ఒక చిన్న కర్వ్ లాగా అక్కడ కూడా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఎడ్జ్లో ఒక 1 ఇంచ్ వదిలిపెట్టుకొని మనము ఈ షేప్ అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 లేయర్స్ వస్తున్నాయి కదా మనకి, ఈ 2 లేయర్స్ని మనము ఎమ్మింగ్ అనేది చేసేసుకుందాము. సో దీన్ని కూడా నేను మిషన్తో కుట్టు వేసేసుకున్నానండి. తెడిసే బయటికి పోకుండా అవుట్లైన్ అనేది స్టిచ్చింగ్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2 పీసెస్ని ఇలా పెట్టుకోవాలండి. ఒక పీస్ రైట్ సైడ్లో, ఇంకొక పీస్ అనేది రైట్ సైడ్ పెట్టేసి ఈ విధంగా పైన షోల్డర్స్ ఉంటాయి కదండి అక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇక సైడ్ కూడా క్లోజ్ చేసేసుకోవాలండి. ఎడ్జ్లో స్టిచ్ వేసుకోండి. సో ఈ విధంగా క్లోజ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇక నెక్స్ట్ చేయవలసింది షోల్డర్ ఉంటుంది కదండి, అక్కడ మిడిల్లో ఇలా కిందకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసామంటే మనకి ఇది చాలా చక్కగా వస్తుందండి. సో ఈ విధంగా 2 సైడ్లు ఫోల్డ్ చేశాక కింద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ముందైతే కింద వేసుకుందామండి. చూస్తున్నారు కదా, కింద స్టిచ్ అనేది వేసేసుకున్నాము. ఇంకా తర్వాత మనము బ్యాగ్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేశాక మనము ఆ ఫోల్డింగ్ అనేది మనకి చాలా చక్కగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, కింద స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఆ ఫోల్డింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా మనము అదే విధంగా ఫోల్డ్ చేసుకొని, ఆ షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, అక్కడ ఫోల్డ్ చేసుకున్నాక దాని మీద స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం. మన క్యారీ బ్యాగ్స్ కూడా పైన చూసారంటే అక్కడ అటాచ్ అనేది చేసి ఉంటుంది కదా. సో ఆ విధంగా మనము పైన అటాచ్ అనేది చేసేసుకుంటాం. ఆ తర్వాత కింద కూడా ఒక ఫుల్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే చూసారు కదండి, చాలా సులువుగా మనకి గ్రోసరీ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. సో మరి బయట డబ్బులు పెట్టి క్లాత్ బ్యాగ్స్ కొనే బదులు మనం ఇంట్లోనే రీయూజబుల్ ఐడియాతో మన కుర్తీస్ని వాడుకోవచ్చు. మరి ఈ ఐడియా మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ బ్యాగ్ని ట్రై చేసి చూడండి. ఇక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.